అండి రాజు అయిన తర్వాత అయితే ఇంకా అధికారం ఉంటుంది బాధించకుండా చూడాలి వాడు ఎవరైనా శత్రువులు ఇబ్బంది కలిగిస్తే మరి ఎవరైనా వాడు వాడు ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ మీదకి వస్తే ఎట్లా అంటే నరకుణ్ణి పిలిచి చెప్పాడు ఆయన నిన్ను రాజును చేస్తున్నాను నువ్వు జాగృతగా ఉండు యజ్ఞాలు చేయి యాగములు చేయి బ్రాహ్మణ్యాన్ని సరిగ్గా పోషించు వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకో మంచి జరుగుతుంది ఇక్కడ కామాక్ష ఉన్నది సతీదేవి యొక్క శరీర భాగం పడిన అష్టాదశ మహాశక్తి పీఠములలో కామాక్ష దేవత ఉన్నది ఇక్కడ ఆమెను పూజించు నీకు మంచి జరుగుతుంది అయినా భూదేవి మీ అమ్మ చెబుతున్నది కాబట్టి నీకు అప్రతిఘతమైనటువంటి ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను శక్తి ఆయుధం అది నీ దగ్గర ఉన్నంతకాలం అది ఎవరి మీద నువ్వు ప్రయోగిస్తే వాడిని చంపుతుంది అని ఆ ఆయుధాన్ని కూడా ఇచ్చాడు విష్ణుమూర్తి వెళ్ళిపోయినాడు సరే భూదేవి వాడికి కాస్త మంచి మాటలు చెప్పిన ఆయన జాగ్రత్తగా ఉండరా అని చెప్పి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అతడు పరాక్రమ సంపన్నుడై చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ జయించాడు అస్సాం ఇవాళ మనం ఏదైతే సిక్కిం భూటాన్ మేఘాలయ చైనాలో కొంత భాగం ఇవన్నీ కూడాను అతడు తన పరాక్రమంతో ఆక్రమించి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు పరాక్రమ సంపన్నుడు ఐశ్వర్యం వచ్చింది ధనం వచ్చింది సంపదలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి మహారాజు చక్రవర్తి అయినాడు అంతటి వాడెవడు లేడు ఎందువల్ల ఆయన ఎవడు జయించలేడు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి శక్తి ఉన్నది మహాబలం ఉన్నది ఇట్లా ఉన్నది నరక మహారాజు ఇట్లా ఉండగా అతడికి ఒక బుద్ధి పుట్టింది నిజమే రాజుగా ఉన్నాను పరాక్రమంతో ఉన్నాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత నాకు ముసలితనం వస్తుంది కదా మరణించాలి కదా ముసలితనం రాకుండా మరణం రాకుండా ఉండే మార్గం ఏమిటి అది తెలిస్తే బాగుండును అని అనుకున్నాడు అనుకొని పురోహితులను యజ్ఞాలు చేసేవాళ్ళని విచారించారు అయ్యా అది మా వల్ల కాదు ఏదో కావాలంటే యజ్ఞాలు చేయిస్తాం లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయిస్తాం ఇంకేదైనా కావాలంటే యజ్ఞం చేయిస్తాం ఇవి మా వల్ల కాదు అన్నారు యజ్ఞం చేయాలి అని అంటే మంత్రసిద్ధి కావాలి అంత మంత్రసిద్ధి ఉన్నవాళ్ళు ఎవరు లేరు మహారాజా అనే నరక మహారాజుకు వాళ్ళు విన్నవించుకున్నారు మరి ఏం చేయాలా అంటే అప్పుడు ఆయనకు కామాఖ్యాదేవిని పూజించేటువంటి ఒక వృద్ధ విప్రుడు అతడు చాలా తాంత్రిక సాధనలు తెలిసినటువంటి వాడు అని విని ఆయన్ను పిలిపించాడు ఆయన తాంత్రిక సాధన రహస్యములు తెలిపాడు ఇవి మామూలు వాళ్ళు చేయదగినవి కాదు శాస్త్ర ప్రకారం తప్పు వేదాచారం ప్రకారం చేయకూడదు దీంట్లో మద్యమత్స్య మాంసాదులన్నీ ఉపయోగించాలి ఈ సాధనలు చేస్తే సిద్ధులు తొందరగా వస్తాయి కానీ మరి వేద పండితులు వీళ్ళు ఒప్పుకోరు అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత మీరు చెప్పండి నేను చేస్తానన్నాడు అంటే ఆయన చెప్పాడు వామాచార సాధనలు చేయాలి ఓ ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉన్నది కన్యను తీసుకొచ్చి పూజించి కాళీదేవి ముందు ఆమెతో మీరు క్రీడించాలి మంత్రం చదువుతూ అని దాని పద్ధతులు రహస్యాలు చెప్పాడు ఆ పద్ధతిలో తీవ్ర సాధన చేశాడు నరకుడు అంటే కామ సాధన చేశాడు కామాఖ్యా కాళి దగ్గర కామ సాధన చేశాడు కామాఖ్యా కాళి అంటే ఏమిటి అని అంటే భండాసురుడితో యుద్ధం తర్వాత లలితాదేవి చరిత్రలో దేవతలందరూ కూడాను మన్మధుణ్ణి తిరిగి బతికించమని అడిగారు శివుడి కంటి మంటతో దహనమైనటువంటి మన్మధుణ్ణి బతికించమని అడిగారు ఆయన లేకపోతే సృష్టి ఆగిపోయింది అని అమ్మవారు బతికిచ్చింది మన్మధుడు పునర్జీవితుడైనాడు పునర్జీవితుడైనటువంటి మన్మధుడు అతడు ఆ లలితాదేవి కామేశ్వరి రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఆమె మీద ఉన్నటువంటి భక్తితోటి ఆమె యొక్క దేవాలయం కట్టి అక్కడ ఒక పీఠం స్థాపించాడు ఇది అస్సాంలో జరిగింది ఆమె కామదేవి కామేశ్వరి లలితాదేవికి కామేశ్వరి అన్న పేరున్నది లలితాదేవి పాశాంకుశములు పుష్పములు పుష్పబాణములు చెరుకు విల్లు ధరించి ఉంటుంది అందులో పాశము అంకుశము తీసేసి చెరుకు విల్లును పుష్పబాణాలు మాత్రమే పెట్టి ఆ కామేశ్వరిని కామదేవిగా స్థాపించాడు మన్మథుడు అసలు కామ అంటేనే మన్మథుడు కాముడంటే మన్మథుడు మదనో మన్మథో మారః ప్రద్యుమ్నో మేనకేతన కందర్పో దర్పకోనంగ కామ పంచశరస్మరహ అని మన్మథుడి పేర్లు అందులో కాముడు ఒక పేరు కామేశ్వరిని అతడు కామదేవిగా స్థాపించాడు
కనుక ఆ దేవత పేరేమిటి? కామ, కామదేవి, కామాఖ్య. ఆఖ్య అంటే పేరు అని అర్థం. కామాఖ్య అంటే లలితాదేవి. కాలక్రమాన ఎప్పుడు మార్పు వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు, కానీ అక్కడ ఆ స్థానంలో కాళికాదేవి వచ్చేసింది. కామాఖ్యలో ఎవరున్నారు? కాళికాదేవి ఉన్నది. మరి లలితాదేవి ఏమైంది? ఏమో ఆమె కాళిగా మారిందా? ఎవడు, ఏ మంత్రసిద్ధుడు, ఏ యోగి, ఏ తపస్వి అక్కడ కాళీదేవిని స్థాపించాడో, భావించాడో, తపస్సు చేశాడో? మొత్తం మీద నరకాసురుడి కాలం నాటికి అక్కడ కాళీదేవి ఉన్నది. కామాఖ్యపీఠం అధిదేవత ఎవరు అంటే కాళీదేవి. ఆ కాళీదేవి దగ్గర ఈ తీవ్రమైనటువంటి సాధనలు చేశాడు. ఈ సాధనల కోసం అతడు కొన్ని వేల మంది రాజకుమారికలను బలవంతంగా తీసుకొచ్చాడు. తన కామదాహానికి ఆహుతి చేశాడు వాళ్ళందరినీ. 16,000 మంది రాజకుమారికలను తీసుకొచ్చాడు. మంత్రసిద్ధులు వచ్చినాయి. అతడికి ముసలితనం రాదు. ఎన్ని వందల వేల ఏళ్ళు జీవించాడో తెలియదు. లా జరుగుతూ ఉన్నది కథ. అప్రతిహతమైన పరాక్రమం, అజేయమైనటువంటి శక్తి, యవ్వనం ఇవన్నీ వచ్చినాయి అతడికి కాళీదేవి యొక్క కరుణ వల్ల. ఇలా జరుగుతూ ఉంటే వేద పండితులందరూ, యజ్ఞాలు చేసేవాళ్ళు ఈ కథలన్నీ వింటున్నారు. నరకాసురుడు చేసే కథలు. అంతకుముందు యజ్ఞములు చేయించేవాడు, ఇప్పుడు మానేశాడు. ఏముంది, యజ్ఞాలు చేస్తే ఏమొస్తుంది? ఇట్లాంటి సాధనం చేస్తే వస్తుంది. కనుక యజ్ఞములు చేయించటం మానేశాడు. వేద పండితులను పోషించటం మానేశాడు. వేదములను ఆదరించటం మానేశాడు. ఇది ఇలా ఉండగా ఇంకో పరిస్థితి కూడా వచ్చింది. అదేమిటి అని అంటే, యజ్ఞములు జరుగుతూ ఉండటం వల్ల, అంతకుముందు నిన్న మొన్నటిదాకా యజ్ఞాలు జరుగుతూ ఉండటం మూలాన ప్రజలు దీర్ఘాయువులుగా ఉన్నారు. యమలోకానికి ఎవడు వెళ్ళటం లే, అందరూ పుణ్యాత్ములుగా ఉన్నారు. ఉంటే యముడికి బాధ కలిగింది. రుద్రుడి దగ్గరికి వెళ్ళాడు. యా, నా పరిస్థితి ఎట్లా ఉన్నది? ఎవడు నా లోకానికి రావటం లేదు. రూములన్నీ ఖాళీగా ఉన్నాయి. నో ఆక్యుపేషన్ అన్నాడు. అప్పుడు రుద్రుడు తారా అని ఒక దేవతను పిలిచి, యముడు మరీ బాధపడుతున్నాడు చూడు, కాస్త కొంతమంది అయినా యమలోకానికి వెళ్ళేట్టుగా చూడు అన్నాడు. ఆ ఉగ్రతార రుద్రగణంతో బయలుదేరి యజ్ఞములను అసలే నరకుడు పోషించటం మానేశాడు. దేవాలయాలను పోషించటం మానేశాడు. అవి ఇంకా పాడు చేసింది. ఇది యజ్ఞాలు ఎవరైనా చేస్తుంటే ధ్వంసం చేయటం, ఓ 100 మంది మనుషులతో వెళ్ళటం, అక్కడ గందరగోళం చేయటం, రౌడీజం చూపించటం, సైనికులతో వెళ్ళింది. ఈ బాధలు పడలేకపోయినారు. మహారాజు దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే అసలు వాళ్ళకి ఇంటర్వ్యూనే దొరకలేదు. నరకుడు ఈ స్థితిలో ఉన్నాడు. బ్రాహ్మణ్యం ఈ స్థితిలో ఉన్నది. యజ్ఞములు లేవు. దేవాలయాలలో సరిగ్గా పూజలు లేవు. ఇట్లా ఉన్నది. ఈ బాధ భరించలేక అక్కడే ఒక కొండ మీద వశిష్ఠ మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. వెళ్ళి ఈ కథ అంతా కూడా, ఈ జరిగిందంతా విన్నవించుకున్నారు. యో, ఇట్లా జరుగుతున్నదే, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నరకుడు భూదేవికి, విష్ణుమూర్తికి పుట్టినవాడు, యజ్ఞాలు బాగా పోషిస్తున్నాడు, విష్ణుమూర్తి ఆజ్ఞ వల్ల యజ్ఞాలు చేయిస్తున్నాడని విన్నాను, ఈ మార్పు వచ్చిందా అంటే అసలు మేము బతకలేకుండా ఉన్నామండి. ఆ తార, ఉగ్రతార వాళ్ళందరూ కూడా బాధిస్తున్నారు, రుద్రగణం వాళ్ళు. మేము ఇక్కడికి వస్తుంటే మా వెంట కూడా వచ్చారు, మమ్మల్ని తరుముతూ వచ్చారు. అదో అక్కడ వస్తున్నారండి పైకి అన్నారు. ఆయన వచ్చి నిల్చున్నాడు. ఆ ఉగ్రతార గణము సైనికులు వచ్చారు వీళ్ళని బాధించడానికి. ఆశ్రమాన్ని ఇక్కడ ఏదో ఉన్నదని విని దీన్ని పాడు చేద్దామని వచ్చాడు. వశిష్ఠ మహర్షి చూశాడు. తారా, ఇంతకుముందు నీకు యజ్ఞములు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, నీవు యజ్ఞములు చేయటం ఆపించావు, బ్రాహ్మణ్యాన్ని బాధిస్తున్నావు, దేవాలయాలు పాడు చేస్తున్నావు, నీకు పూజార్హత ఉండదు, ఇంకా నీకు యజ్ఞములు జరగవు, నీకెవరూ ఆహుతులు వెయ్యరు, నిన్ను శపిస్తున్నాను అన్నాడు. ఆ తార, ఆమె పరివారం అంతా వశిష్ఠుడి మీదకి వచ్చారు. ఆయన యొక్క హుంకారంతో ఆయన దగ్గరికి కూడా రాలేకపోయినారు. భయపడిపోయి వెళ్ళిపోయినారు వాళ్ళు. పరిస్థితి ఇట్లా ఉన్నది, మీరు వచ్చి దయచేసి నరకాసురుడితో చెప్పి ఈ బంధులు తొలగించాలి అంటే వస్తున్నాను పద అన్నాడు వశిష్ఠుడు. బ్రాహ్మణ్యంతో సహా కదిలి నరకాసురుడి పట్టణమైన ప్రాగ్జ్యోతిషపురం, అంటే ఇవాళ గౌహతి, వచ్చాడు. వస్తే నరక వెళ్ళేసరికి, వీళ్ళు వెళ్ళేసరికి సాయంకాలం దాటిపోయింది. చీకటి పడుతున్నది. ఇక దర్శనాలు లేవు. కాళీదేవి దర్శనం చేసి ఆమెను పూజించడానికి వచ్చాను నేను వశిష్ఠుణ్ణి అని బ్రాహ్మణులు చెప్పారు. స్వామి వశిష్ఠుల వారు వచ్చారు అని చెప్పి
దర్శన టైం అయిపోయిందండి వీలు కాదు మహారాజు గారు వస్తున్నారు కాశేపట్లో ఇప్పుడు ఇంకా దర్శనాలు ఎవరికి లేవు అన్నారు కాశేపట్లో నరకుడు వచ్చి అటు వెళ్తున్నాడు వీళ్ళంతా ఇక్కడ నిల్చున్నారు వశిష్ఠుడు పిలిచాడు నరక కాళీదేవి దర్శనానికి వచ్చానయ్యా నేను నిన్ను కూడా చూద్దాం అనుకుంటున్నాను తాగిన మత్తులో ఉన్నాడు నరకుడు వశిష్ఠుడు అంటే లెక్కలేదు అహంకారం తపస్సు సిద్ధ శక్తులు ఉన్నాయి అనేటువంటి గర్వం ఇప్పుడు కాదు దర్శనాలు లేవేం లేవు వెళ్ళిపో అన్నాడు నీవు బ్రాహ్మణులను బాధిస్తున్నావని విన్నాను యజ్ఞాలు ఆపిస్తున్నావని విన్నాను దేవాలయాలను పోషించటం లేదు సరికదా దేవాలయాలు పాడు చేయిస్తున్నావని విన్నాను అవును నా ఇష్టం అన్నాడు నరకుడు తప్ప యాది చేయకూడదు బానుకో అన్నాడు నువ్వెవడు నాకు చెప్పడానికి అన్నాడు నేను వశిష్ఠుణ్ణి చెప్దామని వచ్చాను విను వింటే నీకు మంచిది అన్నాడు సైనికులను చూసి వీడు బంధించండి అన్నాడు సైనికులు మీదికి వచ్చారు వశిష్ఠుడి మీదికి ఆయన ఒక చూపు చూశాడు సైనికులంతా స్తంభించిపోయినారు నరకాసుర భగవంతుడైన విష్ణువే నిన్ను చంపుతాడు మీ నాయనే అవతరించి చంపుతాడు నన్ను చంపగలవాడు ఇంతవరకు లేడు ఈ భూప్రపంచం మీద అన్నాడు లేడు ఇప్పుడు లేడు ఇక ముందు వస్తాడు అని కాళీదేవి వైపు చూశాడు కాళీ ఇలాంటి దుర్మార్గుణ్ణి నువ్వు ఎందుకు వరాలు ఇచ్చావు వీడికి ఇంత దుర్మార్గుడు 16,000 మంది రాజకుమారికలను పాడు చేసినటువంటి దుష్టుడికి నువ్వు వరాలు ఎందుకు ఇచ్చావు నిన్ను కూడా శపిస్తున్నాను